దివ్యాత్మ స్వరూపులారా, యజ్ఞము వైదిక కర్మకాండ విధులను మంత్రోచ్చరణల గురించి చెప్తున్నాం. హరి ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్. ముందుగా యజ్ఞ కర్మలో కూర్చుండేటప్పుడు యజుర్వేద శాంతి పఠములు చెప్పుకోవాలి. తదుపరి గణపతి షోడశోపచార పూజలు చేయాలి. తదుపరి నవగ్రహ ధ్యానావహనాది షోడశోపచార పూజలు చేయాలి. తదుపరి అష్టదిప్పాలకులకు ధ్యానావహనాది షోడశోపచార పూజలు చేయాలి. తదుపరి గ్రామ దేవతను పూజించి ఇష్ట దైవములను ఇష్ట దేవతాయై స్వాహ అని గాని లేక ఇష్ట దేవతభ్యో నమః అని చెప్పి, తదుపరి కుల దేవతేభ్యో అని కులదేవతను ప్రార్థనలు చేసిన తదుపరి గణపతి పూజ అయిన తదుపరి కలశ స్థాపన చేస్తారు. ఆ కలశం నందు సర్వదేవత ఆహ్వానం చేసి విధి పూర్వకంగా వరుస క్రమంలో ఒక్కొక్కరికి పూజ చేసిన తదుపరి సంకల్పం చెప్పి తదుపరి అగ్నిదేవత పూజ, తదుపరి యజ్ఞము ప్రారంభం అవుతుంది. ఇప్పుడు మనం నవగ్రహ ఆరాధన కోసం సూర్యుని యొక్క మంత్రం చెప్పి ఉన్నాం. తదుపరి అష్ట దీపాలకుల యొక్క మంత్రము మనం ఇలా చేసుకోవచ్చు. తూర్పునకు ఆరంభించి మరలా ఈశాన్యం వరకు పూజ చేయవలసి ఉంటుంది. చాలా సహజంగా చేయాలనుకునే వాళ్ళు, ఓం ఇంద్రాయ నమః, ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి అని మనం పూజ చేసుకోవచ్చు. ఓం అగ్నేయ నమః, ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఇలా అష్టదిప్పాలకులకు పూజ చేసుకోవచ్చు. గాని వైదిక విధానం ప్రకారం ఒకే దేవతను పూజించి అష్టదిప్పాలకులకు ధ్యాన ఆవాహనాది పూజ కూడా చేసుకోవచ్చు. ఇది వైదిక విధానంలో ఒక విధియుక్తమై ఉంది. ఇది మేము ఆచరిస్తున్న విధానం. ఎలా అంటే, అష్టదిప్పాలకులకు ముఖ్యమైన వాడు ఇంద్రుడు. ఇంద్రుని యొక్క మంత్రముతో ఇంద్రుని ధ్యానావహనాది షోడశోపచార పూజలు చేసి వారితో కలిపి మనం అష్టదిప్పాలకులకు పూజించుకోగలం. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, పూజలు పెంచుకుంటూ పోతే ఆహుతులు తగ్గిపోతాయి, యజ్ఞం సమయం కూడా చాలా ఎక్కువైపోతుంది. కాబట్టి వీలైన వాళ్ళు చేయండి, విడివిడిగా చేయండి. ఒకవేళ ఇవన్నీ తగ్గించుకొని యజ్ఞమునకే ప్రాధాన్యత ఇస్తామన్న వాళ్ళు ఒకే మంత్రంతో అష్టదిప్పాలకులను పూజించి మనం యజ్ఞం చేసుకోవచ్చు. మంత్రము ఓం త్రాతారమింద్రం అవితారమింద్రం హవే హవేసు హవం సూరమింద్రం వ్యాయామి సక్రం పురుహూతమింద్రం చ స్వస్తి నో మహగవ దత్వింద్రః. ఓం త్రాతారమింద్రం అవితారమింద్రం హవే హవేసు హవసూరమింద్రం హయామి సక్రం పురుహూతమింద్రం చ స్వస్తి నో మహగవా దత్వింద్రః. ఈ మంత్రమును అష్టదిప్పాలకులకు కలిపి చెప్పేటప్పుడు ఇలా చెప్పవలసి ఉంటుంది. ఓం త్రాతారమింద్రం అవితారమింద్రం హవే హవేసు హవసూరమింద్రం హయామి సక్రం పురుహూతమింద్రం చ స్వస్తి నో మహగవ దత్వింద్రః. ఇంద్రాది అష్టదిక్పాలకేభ్యో నమః. మనం అష్టదిప్పాలకులకు కలిపి చేయాలంటే ఇలా చేయవలసి ఉంటుంది. ఓం ఇంద్రాది అష్టదిప్పాలకేభ్యో నమః. ఓం ఇంద్రాది అష్టదిప్పాలకేభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఓం ఇంద్రాది అష్టదిప్పాలకేభ్యో నమః. ఆవాహయామి, ఆసనం సమర్పయామి అని ఇలా మనం పూజించుకోవచ్చు. అయితే ఇప్పుడు త్రాతారమింద్రం అనే మంత్రం చెప్పుకున్నాం కదా, ఈ మంత్రం యొక్క భావం ఏటో మనం చెప్పుకుందాం. త్రాతారమింద్రం, ఆ ఇంద్రుడు మన అందరికీ కాపాడుచున్నాడు. త్రణః, ఆపదల నుండి రక్షించుచున్నాడు. త్రాతారమింద్రం అవితారమింద్రం, అతనికి ఎవరు రక్షించిన అవసరం లేదు. అతను స్వయముగా ఈ మూడు లోకములను రక్షించుచున్నాడు. అవితారమింద్రం హవే హవేసు హవం సూర్యమింద్రం, మహాయుద్ధములందు విప్లవ సమయములందు ఎన్నో విపత్కర సమయములందు ఈ ప్రపంచమునకు కాపాడుటకు ప్రథముడై తన బాధ్యతను నిర్వహిస్తూ దుష్టులను సంహరించుట, ధార్మిక వ్యక్తులను యుద్ధ సమయంలో రక్షించుటకు అనగా గెలిపించుటకు ధార్మిక వ్యక్తుల తరపు నుండి సహాయం చేసి నిరంతరము ఈ సృష్టిలో ధర్మము కాపాడుటకై సత్యము ధర్మము న్యాయానికి తన వంతుగా తన బాధ్యతగా నిర్వర్తిస్తూ సత్య స్థాపన చేయు మహాదేవుడు ఇంద్రుడు. హవే హవేసు హవం సూరమింద్రం, ఎన్నో యుద్ధములు జరిగాను. ఆ యుద్ధములలో అతను మహాధీరుడై మన విశ్వ ప్రపంచానికి రక్షిస్తున్నాడు. అలాంటి దేవేంద్రునికి నేను ఆహ్వానిస్తున్నాను. హయామి సక్రం పురుహూతమింద్రం చ, ఇతను పురుహూత అంటే దేవతలకు మొదటివాడు, దేవతలకు చక్రవర్తి, అతనే దేవేంద్రుడు, దేవతలందరిలో ప్రప్రథముడు. హయామి చక్రం పురుహూతమింద్రం చ అంటే హయామి చక్రం పురుహూతమింద్రం చ స్వస్తినో మఘవ దత్వింద్రః. స్వస్తి అంటే క్షేమము, నహ అంటే మన అందరికీ క్షేమదాయకంగా చూసువాడు.
ఉన్నాడు. స్వస్తినో మగవ అనగా మగవ అనగా మేఘానికి అధిపతి. అతని పేరులోనే మగవ అని నామం ఒకటి ఉంది. అతను మేఘములకు అధిపతి అయి వర్షములు కురిపించుట దేవతలలో మొదటివాడు, దేవతల చక్రవర్తి, అష్ట దిప్పాలకులలో మొదటివాడు, యుద్ధాలలో అధర్మ పరివర్తన కలిగినప్పుడు, విప్లవాలు సంభవించినప్పుడు అతను మొదటి ఉండి ఈ సృష్టికి ఏదైనా నష్టం జరుగుతుంది అన్నప్పుడు రాక్షసులను రాక్షసత్వాన్ని సంహరిస్తూ ఈ సృష్టిని రక్షిస్తూ వస్తున్నాడు. ఒక బాధ్యతాయుతమైన పాలన చేయవాడు కనుక అతనిని మేము ఆహ్వానము చేసి యజ్ఞ కర్మకాండ యందు పూజ చేస్తున్నాము అని అతనికి ధ్యానిస్తూ తర్వాత మనం ముందుకు సాగాలి. అష్ట దిప్పాలకులను ఆహ్వానం చెప్పి షోడశోపచార పూజలు చేసిన తర్వాత తదుపరి గ్రామ దేవత యొక్క ఆరాధన చేయాలి. దివ్యాత్మ స్వరూపులారా, ప్రతి ప్రసంగమును క్షుణ్ణంగా వినండి, తర్వాతనే కర్మకాండకు ఉపక్రమించండి. ఎప్పుడు మీ సేవలో రత్న సింధు సేవా సమాజ్ ఆచార్య భీమసింగరావు కుమార్.